క్రికెట్ చూస్తే సినీ నటుడు పోసాని మురళీకృష్ణపై పలు ఐపీసీ సెక్షన్లతో రాజమండ్రి వన్ టౌన్ లో కేసు నమోదైంది. గతంలో పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జనసేన పార్టీ రాజమహేంద్రవరం జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో యందం ఇంద్ర ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో న్యాయవాది రామచంద్రరావు వాదనల అనంతరం జేఎఫ్సీఎం కోర్టు ఆదేశాలతో పోసాని మురళీకృష్ణపై ఐపీసీ 354, 355, 500, 504 పలు సెక్షన్ల కింద ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన పార్టీ కార్యకర్తలపై జనసేన పార్టీలో ఉన్నటువంటి వీర మహిళల పట్ల గత సంవత్సరం సెప్టెంబర్ 27 28 తారీఖుల్లో సినీ నటుడు పోసాన కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని వారి యొక్క వ్యక్తిగతంగా వారిని దూషించడమే కాకుండా జనసేన పార్టీ శ్రేణుల్ని కార్యకర్తలందర్నీ కూడా బాధపడే విధంగా ఆయన మాట్లాడడం మేము ఆ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజమహేంద్రవరంలో అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ఒక ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని భగ్నం చేసే దాంట్లో భాగంగా సినిమా ఆర్టిస్ట్ అయినటువంటి పోసాని కృష్ణమురళి ద్వారా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని విమర్శ చేయడం జరిగింది. ఆ విమర్శ ఎలాడదంటే రాజకీయాల్లో విలువలు లేకుండా కేవలం వ్యక్తిగతమైనటువంటి దోషణలు దిగుతూ చాలా దారుణంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో ఆ మాటల వల్ల మేము కానీ పార్టీ కార్యకర్తలు కానీ అందరం కూడా మనస్తాపం చెందడం జరిగింది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో జనసేన సైనికులు కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఆవేశాలకు లోను కాకుండా మా అధ్యక్షులు ఏదైతే మాకు మొదటి నుంచి నేర్పినటువంటి సంస్కారం ఉందో దానిలో భాగంగా ఎక్కడ ఆవేశానికి లోను కాకుండా చట్టపరంగా రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండేవాళ్ళు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలన్నటువంటి భాగంగా మా పార్టీ పిలుపులో భాగంగా ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మేము లీగల్గా ఎదుర్కోవడం జరిగింది. ఆయన ఏదైతే మాట్లాడారో ఆ మాటలను బేస్ చేసుకొని ఆయన మీద మేము పోలీస్ ద్వారా సినీ నటుడు పోసాని మురళీకృష్ణపై పలు ఐపీసీ సెక్షన్లతో రాజమండ్రి వన్ టౌన్ లో కేసు నమోదైంది. గతంలో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జనసేన పార్టీ రాజమహేంద్రవరం జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో యందం ఇంద్ర ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో న్యాయవాది రామచంద్రరావు వాదనల అనంతరం జేఎఫ్సీఎం కోర్టు ఆదేశాలతో పోసాని మురళీకృష్ణపై ఐపీసీ 354, 355, 500, 504 పలు సెక్షన్ల కింద ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి. గాయత్రి,
ఈరోజు చిన్ని నటుడు అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని మురళీకృష్ణ మీద రాజమండ్రి వంటవంలో కేసు నమోదైంది. అంటే 7 సెక్షన్ల కింద ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 345 అలాగే 350 ఇట్లా 500 ఇట్లాగా ఐపీసీ సెక్షన్ల కింద 7 సెక్షన్ల కేసు నమోదైంది. ఇక్కడ ఏదైతే గత ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆ రోడ్లు బాగు చేసే విషయంలో జనసేన శ్రమదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ నేపథ్యంలో 15 రోజులు ముందుగానే కార్యక్రమం ఇక్కడ రూపకల్పన చేసి ఇక్కడికి వస్తుంటే దీని మీద కొంత అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి అప్పట్లో ఇది వచ్చింది. ఆ సమయంలో ఏదైతే పోసాని మురళీకృష్ణ కొన్ని పవన్ కళ్యాణ్ని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అలాగే జన సైనికుల మీద కూడా వ్యాఖ్యలు చేస్తూ ఒక కామెంట్లు చేశారు. దాని మీద ఇక్కడ జనసేన మహిళలు అలాగే జనసేన నాయకులు స్పందించి ఇక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసు నమోదు చేయకుండా సాక్షారం చేయటంతో గత ఇక్కడ న్యాయవాది రామచంద్ర ఆధ్వర్యంలో ఇది రాజమండ్రి జేఎఫ్సిఎం 2వ కోర్టులో కేసు వేశారు. ఆ కేసు ఇలా ఆ కోర్టులో వాదనలు వినిపించడంతో ఒక వాదనలు విన్న తర్వాత వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిన్న ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు పూర్తిస్థాయిలో కేసులు కట్టి ఈ పోసాని మురళీకృష్ణ మీద కేసులు కట్టి ఇప్పుడు రాజమండ్రి వంటలలో ఈ కేసు నమోదైంది. దీని మధ్యలో ఒక మంత్తోటి అసలు కేసు ఎట్లా నమోదైంది, ఎందుకు కేసు పెట్టారనే విషయం మాట్లాడటానికి ఇక్కడ న్యాయవాది రామచంద్రరావు అలాగే కేసు పెట్టిన ఎందర ఏర మహిళ ఎందర ఇందిర అలాగే ఇక్కడ నగర జనసేన అధ్యక్షులు వై శ్రీను ఉన్నారు. చెప్పండి ఇప్పుడు న్యాయవాది రామచంద్రరావు గారు దీని మీద కేసు ఫాలోఅప్ చేసిన న్యాయవాది గారు ఉన్నారు. ఎన్ని సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు, ఈ అంటే ఎలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఇదే తొలిసారి అనుకుంటున్నాం, ఏం చెప్పండి ఎలా ఎందుకు? ముఖ్యంగా ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ప్రజల కోసం తన కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రభుత్వంలో ఉన్న పాల్గొన్న పార్టీలు విఘాతాలు కల్పిస్తూ ఉంటాయి. అలాంటి భాగమే ఈ రోజున ఇక్కడ జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసేలో భాగంగా రోడ్లను మరమ్మతులు చేయించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి 4 రోజులు గొడవ ఇచ్చిన తర్వాత వారు చేయకపోతే మేము కార్యకర్తలతో రోడ్లన్నీ బాగు చేస్తామని స్వచ్ఛందంగా చేయడానికి ఆయన సిద్ధపడితే, ఎక్కడైతే జనసేన పార్టీ అధ్యక్షులు జనసేన కార్యకర్తలు వీళ్ళ క్రెడిట్ వస్తుందని గవర్నమెంట్ మరమ్మతులు చేయడం మానేసి ఆయన చేసే శ్రమదానాన్ని కూడా భగ్నం చేయాలని వాళ్ళ యొక్క కార్యకర్త సినీ ఆర్టిస్ట్ అయినటువంటి పోసాని కృష్ణమూర్తి గారిని ఉపయోగించి వ్యక్తిగత దోషణలతో పవన్ కళ్యాణ్ గారిని జనసేన క్రియాశీల కార్యకర్తలని వాళ్ళని వ్యక్తిగత దోషణలు చేస్తూ డీస్టెబిలైజ్ చేయాలని ప్రయత్నం చేసి అక్టోబర్ 2వ తారీఖున 2021వ సంవత్సరంలో జనసేన పార్టీకి సంబంధించి శ్రమదాన కార్యక్రమం రాజమండ్రి పురవీధుల్లో పెడితే దాన్ని భగ్నం చేయాలని అప్పుడు 27, 28 సెప్టెంబర్ 2021న ఆయన వ్యక్తిగత దోషంలో చేయడం జరిగింది. ఆ డీస్టెబిలైజ్ చేసిన భాగంగా రాజమండ్రి కార్యక్రమం భగ్నం చేయడానికి ప్రయత్నం చేసినా అయినప్పటికీ వీర మహిళలు జనసేన కార్యకర్తలు నగర అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఇంకా మిగిలిన జనసేన పార్టీ అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. కానీ దాన్ని భగ్నం చేసి వాళ్ళ మానసిక క్షోభకు గురి చేసి జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కార్యకర్తల్ని రాజమండ్రి పురవీధుల్లో జరగకుండా మానసికంగా చేసి ఆ డీస్టెబిలైజ్ చేసి డిఫామ్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం అయిన తర్వాత రాజమండ్రి టౌన్ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ ఎర్నాకుల శ్రీనివాస్ గారు ఇంకా ముఖ్యమైన 15 మంది కార్యకర్తలతో కలిసి ఎందం ఇందిర గారు, భాగ్యలక్ష్మి గారు, అలాగే గురునాథ్ గారు, శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి ఒక కంప్లైంట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అక్కడ జరిగిన ఈ శ్రమదాన భగ్నం చేయడానికి ప్రయత్నం చేసిన ప్లేస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ జ్యూరిస్డిక్షన్లో. కానీ పోలీసు వారు నిమ్మకు నీరెత్తినట్టు ఏమి చేయలేకపోతే ఏమి చేయకుండా ఆగారు. దరిమల హైయర్ అఫీషియల్స్ కూడా ఈ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళు కూడా పట్టించుకోకపోతే కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు వారు 19 జూలైని డైరెక్షన్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని. అప్పుడు నిన్నటి రోజున దీని మీద పూర్తి ఫుల్ ఫెడ్జెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత కోర్టు ఆదేశానుసారం ఈ రికార్డు అంతా చూసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. అతని మీద సెక్షన్ 354, 355, 504, 505, 506 and 507, 509 సెక్షన్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రైమ్ రిజిస్టర్ చేసి కోర్టు వారికి వన్ టౌన్ పోలీసు వారు పంపించారు. ఇది ఏంటంటే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం, దీనివల్ల ఏంటంటే ఎవరైతే రాజ్యాంగ హక్కులను భంగపరుస్తూ ప్రతిపక్షాలని కూలదోయాలని చూస్తూ ఉంటారో, కాలరాయాలను చూస్తూ ఉంటారో వాళ్ళ చెంపపెట్టు లాంటిది.
దీనికి సంబంధించి మొత్తం ఇన్వెస్టిగేట్ చేసినటువంటి మాకు సహకరించినటువంటి టౌన్ అధ్యక్షులు ఎర్నాగల్ శ్రీనివాసరావు ఈ రాజకీయం జరిగిన కుట్ర మీద మాట్లాడతారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇది ఆ రోజు ఎందుకు ఫిర్యాదు చేశారు? రాజకీయాల్లో ఏది పడితే మనం అది మాట్లాడేయచ్చు, ఎవరిని పడితే అలాగా ఏదైనా నిరాధారణమైన ఆరోపణలు చేసి ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఏదైతే విమర్శలు చేస్తూ ఉన్నారో ఆ విమర్శల్ని దాంట్లో వాస్తవం ఎంత, ఏది పడితే అలా మాట్లాడేయడానికి ఇలా ఎలా మాట్లాడితే ఏ రకమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయో తెలియజేయాలన్నటువంటి కార్యక్రమంలో భాగంగానే, అంటే రాజకీయాల్లో మనం ఎవరినైనా ఏమైనా అనేయచ్చు, దానికి ఎటువంటి జవాబుదారీతనం ఉండదు, మనం ఏమైనా మాట్లాడేయచ్చు అన్న దానికి ఒక చెంపపెట్టులో ఉండాలని చెప్పి లీగల్గా అంటే జనసేన పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ అభిమానులు కానీ ఆవేశాలకు లోను కాకుండా ఎంతో సమన్వయం పాటించి లీగల్గా దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏ రకంగా ముందుకెళ్లాలనే దాంట్లో భాగంగానే మేము ఒక స్టెప్ తీసుకొని ఇక్కడ జరిగినటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో పోసాని కృష్ణమరణి మాట్లాడినటువంటి మాటల్ని ఖచ్చితంగా ఇది తప్పని చెప్పే విధంగా రాజకీయాల్లో ఉండే వాళ్ళకి ఒక మెసేజ్ అన్నది వెళ్ళాలని మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఈ వన్ ఇయర్గా ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ కోర్టు కూడా మాకు న్యాయం చేసిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. చెప్పండి అమ్మా, మీరు ఆ రోజున ఫిర్యాదు చేయగలిగారు కదా, ఈరోజు కేసు నమోదైంది కోర్టు ద్వారా ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి, ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు వీరమహిళ అనే నామకరణం చేసిన రోజు. ఇదే రోజు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే దూషించారో, మా వీరమహిళల్ని మనోభావాలు దెబ్బతీసేలా ఎవరైతే మాట్లాడారో వాళ్ళని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇది ఇక్కడ ఏదైతే జన సైనికులు, జనసేన నాయకులు, అలాగే వీర మహిళలు కూడా ఈ కేసు పోసాని మురళీకృష్ణ మీద నమోదు చేయటం పట్ల చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎవరు పడితే ఎవరు ఎవరు పడితే మీద కానీ సరే రాజకీయాలు తప్ప ఇతర వ్యక్తిగతంగా ఏది మాట్లాడినా కానీ పరిణామ పర్యవేశం ఎలాగో ఉంటుంది, ఇది ఒక చెంపబట్టుల ఈ కేసు నమోదుని మేము ఫీల్ అవుతున్నామని చెప్పేసి ఇక్కడ జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి. స్టూడియో.